हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसी फ्रंट शेप वच्चेसी साइड की वेल्पोतुंदी अनेसी कमेंट्स लो अडिगारु। अला एंदुकु अवुतुंदी अंटे मनं डॉट्स करेक्ट गा मार्किंग चेसुकुन्न तर्वात स्टिचिंग चेसेटप्पुडु नीट गा अंटे पर्फेक्ट गा चेसुकोकपोते आ फ्रंट डॉट्स मनं एंत करेक्ट गा वेसिना कूडा अदी शेप अनेदी साइड की वेल्लिपोतू उंटुंदन्नमाट। ओकेना, मनं इप्पुडु डॉट्स कोसं ऑलरेडी इक्कड टाकास वेसी पेट्टेशानु। वाटिकि मनं ఎంత అంటే మనం 1 ఇంచా 1.25 ఇంచా అది జస్ట్ లూజ్ ని బట్టి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు ఈ బ్లౌజ్ కి అయితే నేను 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేస్తున్నాను। చూడండి, అట్ సైడ్ 1 ఇంచ్, ఇట్ సైడ్ 1 ఇంచ్। ఇదంతా మనం ఆల్్రెడీ పాత వీడియోస్ లో మార్కింగ్ అంతా చూసాం, కానీ సైడ్ కి వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలని చెప్తాను। ఈ డాట్ కి స్ట్రెయిట్ గా మనం ఇట్లాగా 2 ఇంచ్ల 2.5 ఇంచ్ల అనేది స్ట్రెయిట్ మార్క్ చేసుకోవాలి। ఓకేనా? ఈ డాట్ వచ్చేసి నేను ఎలా పెడతానంటే మీకు ప్రతి వీడియోలో చెప్తాను కదా, షోల్డర్ ఇలా హాఫ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్ గా హాఫ్ చేసుకొని ఫోల్డ్ చేసి ఇక్కడ టాకా అనేది వేసాను అన్నమాట। ఇది మెయిన్ మనకి। ఓకే, ఇక్కడంతా వచ్చేసి ఈ డాట్ ని బట్టి ఇక్కడ మనం సైడ్ డాట్ గాని చంక డాట్ గాని వేసుకుంటాం అన్నమాట। ఓకేనా? ఈ డాట్ అయితే నేను ఈ విధంగా షోల్డర్ సగానికి చేసి చేశాను। ఓకే, నార్మల్ గా అయితే చిన్న సైజ్ అయితే మనకి ఇక్కడ గ్యాప్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డాట్ ఆల్్రెడీ 1 ఇంచ్ మార్క్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది। అంటే 30 29 32 ఇట్లా సైజ్ నుంచి మనకి ఇక్కడ 2.5 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇప్పుడు 3 ఇంచులు వచ్చిందన్నమాట। ఓకే, ఇట్లా 3 3.5 వరకు బిగ్ సైజ్ వాళ్ళకైతే 3.5 ఇంచ్ వరకు కూడా ఈ గ్యాప్ అనేది ఇట్లా వస్తుందన్నమాట। ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ కి చూడండి 4 ఇంచులు ఇలా వచ్చేసింది। ఈ విధంగా ఇట్లా మీరు చూసుకొని పెట్టుకోవచ్చు। చిన్న సైజ్ కి అయితే ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ నుంచి 2.5 వస్తుంది, మీడియం సైజ్ కి అయితే 3 ఇంచులు, ఇంకా పెద్ద సైజ్ కి అయితే 3.5 అట్లాగా వస్తుంది। 3.5 4 మధ్యలో కూడా ఈ గ్యాప్ అనేది రావచ్చు, మీరు అలా కూడా అందాస్గా పెట్టుకోవచ్చు। ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని ఇట్లాగా కలిపేసుకుందాం। ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఆల్్రెడీ మార్క్ చేశాం కదా, దీన్ని మనం స్ట్రెయిట్ లైన్ ఇట్లాగా డ్రా చేసుకుందాం। ఈ గ్యాప్ కూడా మీకు ఎప్పుడు చెప్తాను కదా 2 ఇంచులు ఉండేలాగా చూసుకోండి అనేసి, అలాగే చంక డాట్ కోసం కూడా మనం ఇలా క్రాస్ గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగా మార్క్ చేసుకుందాం। ఈ గ్యాప్ వచ్చేసి 2.5 ఉండేలా చూసుకోండి। ఓకే, ఇక్కడకన్నమాట ఈ విధంగా మనం రెండు వైపులా కూడా మార్క్ చేసుకుందాము, అటు సైడ్ పార్ట్ కి ఇటు సైడ్ పార్ట్ కి। ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది। ఇప్పుడు మనం డాట్స్ ఎలా వేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటర్ మనం ఈ షోల్డర్ కి స్ట్రెయిట్ గా మనం దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి। ఓకేనా? ఇలాగే పట్టుకోవాలి। మనకి ఏం జరుగుతుందంటే మన క్రాస్ పోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు ఇలా పట్టుకున్నాం కదా, ఇలా పట్టుకున్నప్పుడు మనకి ఇవి రెండు కింద వైపు ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు రావు। క్రాస్ బెల్ట్ మనం క్రాస్ షేప్ కట్ చేసినప్పుడు ఇవి రెండు మనకి సమానంగా రావు అన్నమాట। ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడ షోల్డర్ స్ట్రెయిట్ గా ఉంది మనకి కరెక్ట్ గా, ఇలాగా సెంటర్ కి ఫోల్డ్ చేస్తే టాకా దగ్గర వరకు కూడా మనకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా డాట్ వేసేయాలి। అలా కాకుండా మనం ఎలా ఏం చేస్తాం, ఈ రెండింటిని కలిపి పట్టుకోవడానికి ట్రై చేస్తాం। ఓకే, ఈ రెండు కలిపి పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ డాట్ వచ్చేసి సైడ్కి వెళ్ళిపోతుంది, పాయింట్ అనేది అలా బయట సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట। ఓకేనా? ఆ విధంగా చేయడం వల్ల మీకు క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది। అలా కాకుండా మనం షోల్డర్ సెంటర్ చూసుకొని దీన్ని ఇట్లాగా ఫ్లాట్ గా అనుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక పాయింట్ అంతా గ్యాప్ ఉంది, దాన్ని మనం ఇలాగే కుట్టాలి। ఇక్కడ చూడండి ఇలాగే కుట్టేసేయాలి। కుట్టిన తర్వాత ఇక్కడ మనకు కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని మనం ఇక్కడ పైనుంచే కొంచెం ఇలా షేప్ చేసుకుంటూ అందులోకి కలిపేసి దాన్ని కట్ చేసేయాలి। అలా చేసినప్పుడు మనకి చూడండి ఈ డాట్ ఇలా స్ట్రైట్గా షోల్డర్కి ఇలా స్ట్రైట్గా వస్తుంది చూడండి। ఈ సెంటర్ మనం కరెక్ట్గా వేసుకోవడం వల్ల షోల్డర్ సెంటర్లో మనకి షేప్ అనేది ఇలా ఉంటుంది। అలా కాకుండా మీరు ఈ కింద జాయింట్ని ఒకే చోట పెట్టి కుట్టాలన్నప్పుడు ఇలా వెళ్ళిపోతుంది, ఈ షేప్ అనేది ఇలా కాకుండా ఇలా వచ్చేస్తుంది, అప్పుడు మనకి సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట। ఆ విధంగా ఈ చిన్న తేడా మాత్రమే, ఓకేనా? మిగతా డాట్స్ కూడా నేను మీకు వేసి చూపిస్తాను చూడండి। ఇలాగ ముందే డాట్స్ వేసుకోవాలి పట్టేటప్పుడు, షోల్డర్ సెంటర్ షోల్డర్ సెంటర్ అని నేను ఎందుకు చెప్తానంటే అందుకే అనమాట। ఓకేనా? ఇలాగ అలాగే చంక డాట్ కూడా, చంక డాట్ కూడా మనం మార్కింగ్ వేసిన చోటే వేయాలని లేదండి। ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, అవి రెండు చంక రౌండ్ అంతా ఒక దగ్గర కూర్చుంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి। చెక్ చేసుకున్న దగ్గర ఒక పాయింట్ అటు ఇటు అవుతుంది, ఈ డాట్ అనేది మనం మార్కింగ్ వేసిన చోటే కాదనమాట। ఓకేనా? అవి రెండు ఒక దగ్గర ఎక్కడైతే సిట్ అవుతాయో అక్కడ మనం ఈ డాట్ వేయాల్సి ఉంటుంది। ఓకే, చూడండి ఇలాగా మనకి
ఈ డాట్ వచ్చేసి మనకి ఇలా నీట్ గా ఉంది బాడీ పైన వేసుకున్నప్పుడు కూడా ఇలాగే పర్ఫెక్ట్ గానే ఉంటుందన్నమాట ఇదే మాదిరి మనం ఆపోజిట్ పార్ట్ కూడా కుట్టుకుందాం ఓకేనా ఇప్పుడు చూడండి ఇది కూడా అంతే మనం షోల్డర్ సెంటర్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాం కింద డాట్ సెంటర్ డాట్ కరెక్ట్ గా వేసుకోవాలి గ్యాప్ చెప్పాను కదా 2 1/2 3 3 1/2 4 మధ్యలో వరకు కూడా మనకి 3 1/2 4 మధ్యలో బిగ్ సైజ్ వరకు కూడా వెళ్తుంది ఓకేనా మీరు అలా కూడా అందాసగా సైజ్ ని బట్టి ఓకేనా అలా కూడా వెళ్ళొచ్చు ఓకే ఈ విధంగా షోల్డర్ సమానంగా ఉండాలి ఇక్కడ పైన సమానంగా ఉండాలి ఇలా పెట్టినప్పుడు చూడండి ఇక్కడ పాయింట్ అంత గ్యాప్ వస్తుంది కంపల్సరీ ఇక్కడ ప్రతి ఒక్క జాకెట్ ఫ్లాట్ గా అయితే ఉండదు మనకి ఇంత గ్యాప్ వచ్చేసింది కదా ఈ గ్యాప్ ని మనం వదిలేసేయాలి వదిలేసిన తర్వాతనే మనం ఈ డాట్స్ ని ఇలా వేసుకుందాం ఇట్లాగా ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా షేప్ చేసేయొచ్చు ఇలాగా ఓకేనా చూడండి ఈ చిన్న తేడా చేసుకుంటే చాలు మీకు ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్ గానే వచ్చేస్తుంది ఓకే ఇంకా దాని తర్వాత క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే చెప్తాను ఓకేనా క్రాస్ బెల్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నామండి ఓకేనా ఈ విధంగా ఇట్లాగా ఇట్లాగా పెట్టుకున్న తర్వాత మనం క్రాస్ బెల్ట్ ని ఇట్ సైడ్ నుంచి ఇక్కడ కరెక్ట్ గా చెక్ చేసుకుందాం నీట్ గా ఇట్ సైడ్ ఇలా కరెక్ట్ గా రావాలి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుంటూ ఇక్కడ పెడితే ఇది కరెక్ట్ గా ఉంది మనకి క్రాస్ బెల్ట్ అనేది చూడండి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఈ పార్ట్ ని మీరు లాగి కుట్టకండి క్రాస్ బెల్ట్ పైన అలాగా మనం నీట్ గా సర్దుకుంటూ రావాలంతే అలాగే ఈ టక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని మీరు ఇలా బ్యాక్ సైడ్ కి పెట్టకూడదు అలాగే ఫ్రంట్ సైడ్ కి కూడా పెట్టేయకూడదు ఇట్లాగా దాంతో పాటు మనం కుట్టకూడదు దాన్ని ఎప్పుడు కూడా దీన్ని టైట్ చిన్నగా కోన్ సైజ్ ఇట్లా కోన్ షేప్ లో టైట్ గా ఫోల్డ్ చేయాలి మనకి కొద్దిగానే ఈ పాదం కిందికి మనం దీన్ని స్టిచ్ చేయాలన్నమాట మొత్తం ఈ టక్స్ అంతా ఇలా తొక్కి చేసినా కూడా కుట్టేసినా కూడా మనకి ఈ షేప్ అనేది మొత్తం ఫ్లాట్ అయిపోతుందన్నమాట ఓకేనా సెంటర్ డాట్ లోనే మనకి మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా ఉంటుంది దీన్ని నీట్ గా టైట్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ వైపు కి అంటే బ్లౌజ్ ఇటు వైపు కి హుక్స్ పట్టి వైపు కి దీన్ని నీట్ గా ఫోల్డ్ చేసేయాలి ఈ విధంగా చూడండి చిన్నగా ఫోల్డ్ చేశాను కదా ఇట్లాగా ఫోల్డ్ చేసేయాలి ఇలాగా ఇలాగా అయిన తర్వాత దీన్ని అంతటిని కూడా ఇట్లాగా పైకి ఫోల్డ్ చేసేసి ఈ క్లాత్ అంతా కూడా పై వైపు కే ఉండాలి ఈ చివరగా బ్లౌజ్ అంచు చివరగా కుట్టు వేసుకోవాలి ఓకే ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా కొంచెం లోపలికి ఇలా పావించి లోపలికి చేస్తూ పైకి వచ్చే పాటికి తక్కువగా ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చెస్ట్ పార్ట్ అనేది టైట్ రాకుండా నడుము పార్ట్ లూజ్ రాకుండా ఇక్కడ ఫిట్టింగ్ ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది అన్నమాట ఈ విధంగా కొంచెం షేప్ చేసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత నీట్ గా ఉందో ఇలా వేసుకున్న తర్వాత కూడా అంతే నీట్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకా క్రాస్ కటింగ్ కాదండి స్ట్రైట్ కటింగ్ అన్నమాట క్రాస్ కటింగ్ లో అయితే ఇంకా కొంచెం తేడా రావచ్చు మీకు ఇక్కడ క్రాస్ సెంటర్ డాట్ వేసేటప్పుడు కానీ మీరు ఏమాత్రం చూసుకోకుండా ఫస్ట్ షోల్డర్ ని హాఫ్ కి చేసేసిన తర్వాత డాట్ ని వేసేసి మీరు దాన్ని కొద్దిగా కట్ చేసేస్తే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా అన్నమాట ఓకేనా ఇట్ సైడ్ క్రాస్ బెల్ట్ కూడా జాయిన్ చేస్తాను ఓకేనా ఇదే మాదిరే ఇట్ సైడ్ నుంచి పెట్టుకుందాము ఇలాగా ఇలాగా పెట్టుకుంటూ ఈ డాట్ దగ్గరకు వచ్చేటప్పటికి అటు సైడ్కే ఫోల్డ్ చేయాలి ఇటు సైడ్కే ఫోల్డ్ చేయకూడదు ఓకేనా ఇలా టైట్ ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ వైపుకే దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పైన స్టిచ్ వేసుకోవాలి ఇలాగా నీట్ గా చూడండి ఇలా నీట్ గా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇది మనకి స్ట్రైట్ గానే ఉంటుంది ఇలా ఇలా వెళ్ళదన్నమాట ఓకేనా ఇది చిన్న పాయింట్ అండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఫ్రంట్ షేప్ అనేది సైడ్ కి వెళ్లకుండా స్ట్రైట్ గా కుట్టుకునే విధానం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్